రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే ఇచ్చే వారిలో అధికులు నల్లధనవంతులేనని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు పెద్ద నోట్ల రద్దుపై తెలంగాణ అసెంబ్లీలో చేపట్టిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో చాలా రాజకీయ పార్టీలు నగదు వసూలు చేస్తున్నాయని ఇది అవినీతి కాదా అని ప్రశ్నించారు రాజకీయ పార్టీల పేరిట నగదు వసూలుకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సూచించారు పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక వ్యవస్థ గాడితప్పిందని ఇది ముమ్మాటికి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని అన్నారు దేశంలో బీజేపీ ఏది చెప్తే అదే జాతీయవాదం బీజేపీని వ్యతిరేకిస్తే దేశద్రోహం అనే ధోరణి కొనసాగుతోందని విమర్శించారు బీజేపీకి కెసిఆర్ ఒకల్తా పుచ్చుకున్నట్లు వ్యవహరిస్తున్నారని పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్రాన్ని గుడ్డిగా సమర్థించవద్దని అక్బరుద్దీన్ అన్నారు నోట్ల రద్దు వల్ల హైదరాబాదు తీవ్రంగా నష్టపోయిందని అన్నారు తెలంగాణలో తొమ్మిది వేల గ్రామాలు ఏటీఎంల పరిధిలో లేవని బ్యాంకులు తపాలా కార్యాలయాలు లేని గ్రామాలు నాలుగు వేలకు పైగా ఉన్నాయని అన్నారు ఉగ్రవాదంపై అందరూ కలిసి పోరాడాల్సిందేనని అన్నారు జాతీయ పార్టీలు నిధులు సేకరించటం ఆపేయాలని అన్నారు